మీరు చేస్తున్న బిజినెస్ గురించి 10 మందికి తెలియజేయాలి అనుకుంటారా మిమ్మల్ని మీ బిజినెస్ ని ప్రపంచానికి మేము పరిచయం చేస్తాం బిజినెస్ మీది ప్రమోషన్ మాది మరి వివరాలకై కీత స్క్రోలర్ నెంబర్స్ కి ఇప్పుడే కాల్ చేయండి అందరికీ నమస్కారం నేను మీ గోపాల్ అయ్యంగార్ శ్రీమతే రామనాజాయ నమః జనవరి ఫస్ట్ నుంచి ముప్పై ఒకటి డిసెంబర్ వరకు రెండు వేల ఇరవై మూడు ఎలా ఉంటుంది పన్నెండు రాసులకి అనేది సంవత్సర ఫలాన్ని చూద్దాం ముఖ్యంగా మనం సంవత్సర ఫలాన్ని చూసేటప్పుడు ముఖ్యంగా తొమ్మిది గ్రహాలలో నాలుగు గ్రహాలు దీర్ఘకాలంగా ఒక్కొక్క రాశిలో ప్రయాణిస్తుంటాయి ఫర్ ఎగ్జాంపుల్ శని ఉన్నాడు రెండున్నర సంవత్సరాలు మకర రాశిలో ప్రయాణం అయిన తర్వాత ఈ సంవత్సరం జనవరి పదహారో తారీఖు నాడు కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు శని అంటే రెండున్నర సంవత్సరాలు కుంభరాశిలోనే ఉంటాడన్నమాట మరి దాని ప్రభావం ఎలా ఉంటుంది పన్నెండు రాశులకి అదొక యాంగ్జైటీ రెండవది గురువు మీనరాశిలో ఉన్న గురువు ఇరవై ఒకటో తారీఖు ఏప్రిల్ నాడు రెండు వేల ఇరవై మూడులో మేషరాశిలోకి వస్తున్నాడు మరి దాని ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది సంవత్సర అంతంలో అంటే అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖున రాహు వచ్చేసి మేషరాశి నుంచి రాశిలోకి వెళ్తున్నాడు దాని ఫలం ఎలా ఉంటుంది కేతు వచ్చేసి మనకు రాశిలో ఉన్నటువంటి కేతు ఇప్పుడు కన్యా రాశిలోకి రాబోతున్నాడు మరి దాని ఫలం ఎలా ఉంటుంది ఇవి మేజర్ అన్నమాట తర్వాత సూర్యుడు ప్రతి నెల కూడా పదహారో తారీఖు నాడు సుమారుగా ప్రతి రాశికి పదహారో తారీఖు ప్రతి మంత్ మారిపోతూ ఉంటాడు పన్నెండు రాసులలో వెళ్తాడు కాబట్టి సంవత్సరానికి ఒక్కొక్క రాశిలో నెల రోజులు ఉంటాడు ఆయన సంవత్సరం పడుతుంది అలాగే ఆయనని ఫాలో చేస్తూ బుధ శుక్ర గ్రహాలు వెంటనే వెళ్తూ ఉంటాయన్నమాట ఇక మిగిలింది కుజుడు ఇప్పుడైతే వృషభ రాశిలో ఉన్న స్తంభించి ఉన్నాడు జనరల్గా గ్రహం యొక్క పరిపాలన ఒక్కొక్క రాశి మీద పద్ నలభై ఐదు రోజులు ఉంటుంది సో ఒకసారి వక్రించడం కానీ లేదా స్తంభించడం కానీ జరుగుతుంది దానివల్ల ఎక్కువ టైం ఉండే అవకాశాలు ఉంటాయి ఇకపోతే మీ అందరికీ తెలుసో తెలియదు చంద్రుడు ప్రతి రాశిలో రెండున్నర రోజులు ఉంటాడు అలా ముప్పై రోజుల్లో పన్నెండు రాసులు తిరిగేస్తుంటాడు ఆయన ఈ విధంగా మనము రాసుల యొక్క పరిస్థితి తెలుసుకున్నాం ఇక రెండు వేల ఇరవై మూడు మేష రాశి వాళ్ళకి ఎలా ఉందో తెలుసుకుందాం మీరందరూ కూడా ప్లీజ్ ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి జ్యోతిష్యం కొరకు నన్ను కాంటాక్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మనం రెండు వేల ఇరవై మూడు మాట్లాడేది కేవలం గోచార రీత్యా గ్రహాలు ఈ సంవత్సరం ఎలా ఉన్నాయో దాన్ని బట్టి చెప్పడం జరుగుతుంది కానీ మీరు పుట్టినప్పుడు మీ జాతకం ఎలా ఉంది మీ లగ్నం ఏంటి నక్షత్రం ఏంటి రాశి ఏమిటి దశ ఏమిటి అదన్నీ కూడా తెలుసుకొని మీ హిస్టరీ మొత్తం తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ చేయండి పయనిచ్చిన మూడు నెంబర్లో మీ జాతకం రెడీ చేసి మీతో పది నిమిషాలు మాట్లాడి రికార్డింగ్ చేయించుతాను అలాగే జాతకాన్ని మీకు మేలు చేస్తాను గురుదక్షిణ ఉంటుంది దానికి మాత్రం మర్చిపోకండి కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మీరు కానీ మీ స్నేహితులు కానీ మర్చిపోకుండా చూసుకోండి తులారాశి వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు ఎలా ఉందో చూద్దాం సంవత్సరం తులారాశి వాళ్ళకి శని అర్ధాష్టమ శని అంటే నాలుగవ ఇంట్లో ఉన్న శని స్వక్షేత్రంలో ఉన్నాడు కాబట్టి ప్రభావం తక్కువ అంత చెడు ప్రభావం చూపించలేదు తులా మీద కొందరికి చూపించుంటుంది ఎందుకంటే దశలు బాగాలేక జాతకంలో కుండలి బాగాలేనప్పుడు ఇది కూడా తగిలితే మరి అర్ధాష్టమ శని దెబ్బ పడిందే కానీ ఈ సంవత్సరం సంవత్సరం మొత్తం కూడా జనవరి నుంచి మొదలు పెడితే శని కుంభరాశిలోకి అంటే పంచమంలోకి వెళ్ళిపోతున్నాడు దానివల్ల ఏమవుతుందంటే తల్లి ఆరోగ్యం బాగా సెట్ అవుతుంది స్థిరచర ఆస్తులు బాగా ఉంటాయి ఎటువంటి టెన్షన్ ఉండదు బలం బాగా ఉంటుంది అలాగే పిల్లల యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు యానాలు సుఖవంతంగా జరుగుతాయి పై చదువుల కోసం పిల్లలు ప్రయత్నిస్తున్న వాళ్ళకి చదువు చాలా బాగుంటుంది అన్ని రకాలుగా అన్నీ బాగున్నాయండి పంచమం పంచమ శని మీకు బాగా మేలు చేస్తాడు కాకపోతే పంచమ శని అంటే అందరూ ఏమంటారు అంటే మిశ్రమ ఫలితం వస్తాడండి అంటారు కానీ తులాకి శని చాలా మంచి ఫ్రెండ్ శుక్రుడు కదా అధిపతి తులాకి శని మంచి ఫ్రెండు ప్లస్ అతను కుంభరాశిలో ఉండడం స్వ స్వక్షేత్రమే అయిపోయింది కాబట్టి అన్ని రకాల మీకు మేలే జరుగుతుందని చెప్పేసి ఆశిద్దాం ఇకపోతే గురువు ఎప్పుడైతే మీకు ఆరవ ఇంట్లో ఉండి శత్రువుల మీద మీరే పై చేయి చేశాడు అప్పుల బాధ నుంచి బయటపడేశాడు ఆరోగ్యాన్ని సెట్ చేశాడు ఈ గురువు ఆ గురువు ఏప్రిల్ ఇరవై ఒకటిన ఇంతవరకు ఈ విధంగా బాగున్న గురువు కాస్త ఏడవ ఇంట్లోకి వెళ్తున్నాడు అంటే సప్తమ స్థానానికి వెళ్ళటం వల్ల అన్నదముల మధ్య మిస్అండర్స్టాండింగ్ రావడం గొడవలు మిత్రుల మధ్య గొడవలు ఏ అధైర్యం పనికిరాని చికాకైనా టెన్షన్సు ఇవన్నీ కాకుండా మెయిన్గా ఆరోగ్యం మీద దెబ్బపడ్డం హెల్త్ వైజ్ ఇష్యూస్ ఉండడం షుగర్ పేషెంట్లకి కాస్త షుగర్ ఎక్కువగా ఇబ్బంది అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి అవి కూడా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఆ గురువు సప్తమంలోకి రావటం కొంత ఇబ్బంది అయితే గురువు శుభగ్రహం కాబట్టి సప్తమంలో రావటం వల్ల కూడా ఎంతవరకు భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి గొడవలు ప్రాబ్లమ్స్ అన్నీ కూడా కొంతవరకు సాల్వ్ అయ్యే అవకాశాలు బాగా ఉంటాయి వైవాహిక జీవితం కూడా బాగుంటుంది దూరంగా ఉన్న భార్యాభర్తలు కలుసుకునే అవకాశాలు ఉంటాయి పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి కుదురుతుంది పార్ట్నర్షిప్లో వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి కాబట్టి సప్తమ గురువు తులారాశికి ఒక విధంగా బాగా ముఖ్యంగా ఇంకో గొప్ప విషయం చెప్పాలండి ఏంటంటే గురువు ఎప్పుడైతే మీ యొక్క రాశిని చూస్తున్నాడో అది అత్యంత యోగం అన్నమాట ఎప్పుడైనా శుక్ర గురు గ్రహాలు ఆపోజిట్లో ఉంటే దానంత గొప్ప యోగ జాతకం అంటారు దాన్ని అందులో ఇక్కడ శుక్రుడు ఉన్నా లేకున్నా శుక్రుని యొక్క ఇంటిని చూస్తున్నాడుగా గురువు అది కూడా మీకు చాలా మేలే జరుగుతుంది ఇబ్బంది ఏం లేదు కాబట్టి శని బాగానే ఉన్నాడు గురువు బాగానే మరి ఇప్పుడు రాహు సంగతి చూస్తే రాహు మీకు సప్తమంలో ఉన్నాడు అంటే సప్తమ రాహు ఏం చేశాడంటే చికాకు భార్యాభర్తల మధ్య ఒకటే గొడవలు చిన్న చిన్న పనికిరాని విషయాల మీద గొడవలు దూరం అవడాలు జరిగాయి పార్ట్నర్షిప్లో దెబ్బలు పడ్డాయి పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళి ఆగిపోయింది దూరంగా వాళ్ళు దూరంగానే ఉండిపోయారు మరి వీళ్ళు ఎలాగా కలుసుకోవటం అంటే రాహు ఎప్పుడైతే ముప్పై ఒకటో తారీఖు అక్టోబర్ నెల మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడో అప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు సమస్య పోతాయి భాగస్వామ్యం కలిసి వస్తుంది పెళ్ళి కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు అవుతాయి అంత రకాలుగా మేలు జరుగుతుంది అని చెప్పేసి గ్రహించడం మంచిది దుర అలవాట్లు ముఖ్యంగా భార్యాభర్తల మధ్య గు దుర అలవాట్లు ఏమైనా ఉంటే తగ్గిపోతుందని చెప్పి కూడా రాహు ఆరవ ఇంట్లో వెళ్ళి మేలు చేస్తాడు మీకు అలాగే కేతువు ప్రస్తుతానికి తులారాశి ముప్పై ఒకటి వరకు తులాలోనే ఉన్న కేతువు కాస్త వ్యయంలోకి కన్యా రాశిలోకి వెళ్ళిపోతున్నాడు నవంబర్ డిసెంబర్ ఆ నెల అంతా కూడా దానివల్ల అనేక అనేక లాభాలు అన్నమాట లగ్నంలో అంటే రాశిలో ఉన్న కేతు పక్కకి వెళ్ళిపోతే ఏమవుతుంది కోపతాపాలు తగ్గుతాయి జ్ఞాన వైరాగ్యం కాస్త తగ్గి కుటుంబం పట్ల ఆకర్షణ పెరుగుతుంది భార్య పిల్లల్ని బాగా చూసుకుంటారు ధనం సంపాదన బాగుంటుంది అన్ని రకాల జ్ఞానం బాగుంటుంది కాబట్టి అది కూడా మంచిదే రాహుకేతు కానీ శని కానీ గురువు కానీ మిగతా గ్రహాలు కానీ మీకు అన్నీ మేలే అనమాట రెండు వేల ఇరవై మూడు తులారాశికి చాలా బాగుంది అయితే తులారాశి వాళ్ళని గమనిస్తే మనం చిత్త మూడు నాలుగు పాదాలు పుట్టిన వాళ్ళు ఆ తర్వాత స్వాతి నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు పుట్టిన వాళ్ళు ఇందులోకి వస్తారు అందువల్ల వీళ్ళు ఏం చేస్తారంటే లక్ష్మీ అమ్మవారి యొక్క పూజలు అంటే శ్రీ సూక్తం కనకదరా అష్టకం అష్టకమ్మ అష్టలక్ష్మి సోస్త్రం ఇవన్నీ కూడా అస్ శతనామాలు ఇవన్నీ చదువుకోవటం వల్ల చాలా మేలు జరుగుతుంది శుక్రవారం నాడు అమ్మవారి దర్శనం చేసినప్పుడు లక్ష్మీ అమ్మవారిది బొబ్బర్లు బాగా రెడీ చేసుకుని దాన్ని ప్రసాదంగా పంచడం కూడా ఈ రెగ్యులర్గా చేయడం శుక్రమంత్రాన్ని రోజు ఇరవై సార్లు చదువుకోండి సూపర్గా ఉంటుంది మీకు